తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం మస్కాపల్లి గ్రామంలో మేడ్ సిటీ ఇజ్రాయెల్ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఇజ్రాయెల్ గతంలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడి కేతనించిన వ్యక్తి మంగళవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో రాజు అనే వ్యక్తి గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉందని దాని విషయంపై మాట్లాడాలంటూ నన్ను మస్కాపల్లి స్నానాల రేవు వరకు తీసుకువెళ్ళినట్లు అక్కడ రవభూషణం మరియు గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు వేటకొడవళ్లు రాళ్లతో తనపై దాడి చేయగా గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు బంధువులు అక్కడికి చేరుకోవడంతో దాడికి యత్నించిన వారు పరారైనట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి బంధువులు తీసుకురాగా ఏరియా ఆసుపత్రికి రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ వచ్చి ఇజ్రాయెల్ ను పరామర్శించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినా వాళ్ళు కూడా తుప్పల్లో పడిపోయారు. కాళ్ళలో పడిపోయిన తర్వాత వాళ్ళు కూడా కాళ్ళ దూకారు. నేను ఇవతల గీరికి వచ్చేటప్పటికి మన వాళ్ళు వచ్చారు. అది మన వాళ్ళు వచ్చారు. తోట తిరుమతులు తోట తిరుమతులు దాడి చేత లంచ కొడక నీకు ఎన్ని వేల గుండ్రా ఈరోజుతో సచ్చారు లంచ కొడక తోట తిరుమతులు చేయించాడు రవ్వ భోషణింగడు. నేను ఎక్కడ ఉన్నాను అక్కడ సీన్లో ఉండి అక్కడ వాడు చెప్పాడు వాడుగా ఆడ మనిషి పామర్రు పోలీస్ స్టేషన్ అంటే కే గంగవరం మండలం పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మస్కాపల్ల గ్రామంలో మేడిశెట్టి ఇజ్రాయెల్ అని ఒక అతడు ఉన్నాడు. అతని ఫ్రెండ్ అతని ఫ్రెండ్ వచ్చేసి రాజు అని అతని ఫ్రెండ్ ఫోన్ చేసి గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయంగా మాట్లాడాలి, నీవు మస్కాపల్లి పుష్కర ఘాట్కు రమ్మని పిలవడం జరిగిందని చెప్తున్నాడు. పిలిచిన వెంటనే అక్కడ రవ నాగభూషణం అని ఆ ఊరికి చెందిన వ్యక్తి, ఇతనికి సరిపోయిన వ్యక్తి గట్టు మీద ఉన్నాడు. కింద 6 మంది పైన ఉన్నారు. రావటమే ఇన్ని వేసేయండి అని చెప్పేసి వేటకొడవళ్లతో కత్తులతో నన్ను విషక్షణరహితంగా నరికారు. నేను స్పాట్లో పడిపోయానని చెప్తున్నాడు.